चच्चे वरकु मन की एवरू तोड़ुंडरु मन को मनमे तोड़ु जीवित मनि कल अवकाश वीड तो ब्रतक चावे नय सर की एरवाक वेल्लिपोयिंदने नुव्वु गानि पंतुलो इरुवरि जातकालु ओकसारि इव्वंडि चूसारुगा पंतुलु गारु अर्धज्ञानि वाडु चूस्ते सरिपोतुंदा नेनु चूडालि कदा पंतुलु गारु अक्कड उन्नायि तीसुकोंडि పంతులో జాతకాలు సరేసావేంటి ఎవడండి ఎవడు ఏ ద్రాష్టుడి ముహూర్తం పెట్టింది ఏమైందండి ఈ ముహూర్తానికి ఏమైంది ఈ జాతకం ప్రకారం ఏ ముహూర్తానికే ఈ కార్యక్రమం జరిగి ఉంటే పోతారు పోతే పోతారయ్యా నీకేంటి నువ్వు గానివో ఆహా పోయేది ఎవరో కాదు తమరేనండి ఏంటండి వాడు పెట్టేది ముహూర్తం ఇది ఇది ముహూర్తం ఆండి నేను రాక ఈ ముహూర్తానికి కార్యక్రమం జరిగి ఉంటే సరిగ్గా వారానికి అబ్బాయి తండ్రికి
పిండ ప్రదానం చేయాల్సి వచ్చేది. ఆ అర్థికల విధవని పంపించి నేను తప్పు చేశాను. మరి ఆ పంతులు ముహూర్తం బాగుందన్నాడు కదా, ముహూర్తం పోతే మరో ముహూర్తం వస్తుంది, నాన్న పోతే మరో నాన్న వస్తాడా? సరే పోతే పోయాడు, పర్వాలేదంటారా? అలాగే కానివ్వండి. మరి మీ అబ్బాయి ఏంటండి నన్నే శంకిస్తున్నాడు? ఈ ప్రచండ శాస్త్రి అంటే ఏమనుకున్నారు? నేను పంచాంగం పట్టుకుంటే నవగ్రహాలు గగ్గోలు పెడతాయి. నీ గురించి తర్వాత, ముందు మా గురించి చెప్పవయ్యా పంతులు. చెప్పడానికేముందండి, రాసపీనుగా తోడు లేకుండా పోదు కాబట్టి ఆయన పోయిన అరగంటకి తమరికే శంకు గంట. వామ్మో, చెడ్డేసేవాడు చెడ్డు లాగితే ఇలాగే ఉంటుంది. ముహూర్తం పెడతావా లేదా అని ఆ పూజారిని బెదిరించి చచ్చాడు. ఇప్పుడు చూడు, ఆషాఢం సేల్ ఒకటికి రెండు, ఇద్దరం పోయేవాళ్ళం. ఇప్పుడు ఏం చేద్దాం పంతులు గారు? మరి ఇప్పటికీ చేయగలిగింది ఏమి లేదు. 10 రోజుల తర్వాత మంచి ముహూర్తం ఉంది, డైరెక్ట్ గా పెళ్లే చేసేయండి. అల్లుడు గంట కొట్టేద్దామని పోయినోడు గుండంలో పడి చచ్చాడని ఇక చేసేదేముంది? అట్టాగే కాని అల్లుడు. ఏంటన్నా ఇలా అయింది? ఇలాగే అవుతురా పంతులు గారు, 10 రోజుల తర్వాత ఆ ముహూర్తమే ఖాయం చేయండి. అలాగే. ఈ రోజు ఈ కార్యక్రమం క్యాన్సిల్. అమ్మయ్యా, నందిని ఊరుకో. ఏంటిది చిన్నపిల్లల, రాత్రి మీరు రాకపోతే ఈ రోజు నేను లేను. నా గురించి ఆలోచించే వాళ్ళు లేరు. నా జీవితం ఇంతే అనుకున్నాను. చూడాల్సింది, అనుభవించాల్సింది చాలా ఉంది నందిని. అప్పుడే జీవితం అయిపోయింది అనుకుంటే ఎలా? ఆ రాక్షసుడితో నా పెళ్లి అంటే ప్రతిరోజు నరకమే. ఆ నరకం అనుభవించడం కన్నా చావటమే మేలు. చచ్చా, ఏంటే మాటలు? మన చావుని మనం కోరుకోకూడదు. జీవితం ఉండేది అనుభవించడానికి, చావు కోసం ఎదురు చూడ్డానికి కాదు. నిశ్చితార్థం ఆగిపోయిందిగా, ఇంక నీకు భయం లేదు. ఈ విషయంలో మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. మీరొచ్చే వరకు నా పరిస్థితి ఏంటో తెలియలేదు. ఈ నిశ్చితార్థం ఎలా అప్పాలు? మొదట నాకు అర్థం కాలేదు, ఆ తర్వాత ఎవరు చెప్తే వాళ్ళు వింటారో, ఎలా చెప్తే ఈ కార్యక్రమాన్ని జరిపించాలంటే భయపడతారో,
వాళ్ళని కలవడానికి వెళ్ళొచ్చేసరికి ఆలస్యమైంది. నిజమే, పంతులు గారితో అలా చెప్పించావు కాబట్టి సరిపోయింది. లేదంటే ఎవరో మన మాట వినేవాళ్లే కాదు. వాళ్ళ దారులు వాళ్ళకుంటే మన దారులు మనకుంటాయి. పాపం, పంతులు గారికి ఈ విషయం చెప్పగానే బాగా కోఆపరేట్ చేశారు. మీ రుణం ఈ జన్మకి తీర్చుకోలేను. నా గురించి ఇంతగా ఆలోచించేది, నాకే కష్టం రాకుండా చూసుకునేది మా వదినే. మా వదిన లేని లోటు మీరు తీర్చారు. వదినా వదిన అంటుంటావు, నిన్నంత బాగా చూసుకుంటుందా? నేను మొదటిసారి మా వదినకి పరిచయం అయ్యింది కష్టంలోనే. అప్పటికి మేం ఒకరికొకరం పరిచయం కూడా లేదు. ఆ రోజు నుంచి మా వదినున్నన్ని రోజులు నాకే కష్టం వచ్చినా తనే అడ్డుగా నిలబడేది, నాకు ధైర్యం చెప్పేది, నా కష్టం తీర్చేది. మా వదినలాగా మళ్ళీ మీరే నా కోసం ఇంత కష్టపడింది. ఈరోజే కాదు, నేనున్నంత వరకు నీకు తోడుగా ఉంటాను. అయినా నీ సమస్య చాలా చిన్నది నందిని. అసలు సమస్య చాలా పెద్దది. ముందు దాని సంగతి చూడాలి. ఏంటది? అదా, టైం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. నువ్వు రెస్ట్ తీసుకో నందిని. కోట్లు సంపాదించడం మన వల్ల కాకపోయినా కొడుకుతో సంపాదిద్దాం అంటే ఇత్తయింది మావా. లడ్డు కోసం ఆశపడితే గూట్లో గుడ్డు పోయిందని మన టైం ఏం బాగున్నట్లేదు అల్లుడు. ఈ దరిద్రుడు ఆ ముహూర్తమే పెట్టాలా? ఒక 5 నిమిషాలు అటో ఇటో పెట్టిండొచ్చుగా. కళ్ళు గడపడ్డ పూజారిని పిలిస్తే అలాగే ఉంటుంది అల్లుడు. నువ్వు ఊరుకో మావా, ఇప్పటికే గుండెజారి మోకాళ్ళలోకి వచ్చింది. బాబాయ్ గారు, నువ్వా తల్లి? ఏంటి, మీరిద్దరూ అంతలా ఉలికి పడ్డారు? ఏముందమ్మా, నువ్వు ఏమండి అనే పిలుచుంటావు. నాకేమో అది పీడకల లాంటి పిలుపులా వినిపించింది. అయ్యో లేదండి, పెద్దవారు తండ్రి లాంటి వారు కదా అని బాబాయ్ గారు అని పిలిచాను. వద్దమ్మా, కావాలంటే పేరు పెట్టి పిలు, అలా మాత్రం పిలవద్దు, నీకు దండం పెడతా. లేదమ్మా, తాటికాయ పడి తలబగిలినట్టే ఈతకాయ పడి ఇరుక్కుందంట. అట్లాగే మా బాధల్లో మేముంటే ఆ పిలుపులు ఎందుకులే అమ్మా? బాధలా ఎందుకు? ఏదోలేమ్మా, చెప్పుకోలేని కష్టాలు చాలా ఉంటాయి. నాది అదే పరిస్థితి బాబాయ్ గారు. నువ్వు బాబాయ్ గారు బాబాయ్ గారు అని అలా పదే పదే పిలవద్దమ్మా. ఆ పిలుపుకి ఈ గుండెకి చాలా సంబంధం ఉంది. ఏంటో, నాకే కష్టం అనుకుంటే మీకు కష్టాలున్నాయా? కంది కంపల మధ్య తిరిగే కందిరెక్కి కష్టమేముందని నీకేం కష్టమమ్మా? ఆ మరకత్త లింగం గురించి రీసెర్చ్ చేస్తున్నానని చెప్పాను కదా, వర్క్ అంతా పూర్తయిపోయింది. కానీ ఆ మరకత్త లింగం సంపాదించాలంటే నా శక్తి సరిపోవడం లేదు. ఏవైనా పవర్స్ ఉన్న వ్యక్తి దొరికితే నా పని ఈజీ అయిపోతుంది.
ఆ పని అయిపోతే బామ్ అడగగానే నీడనిచ్చిన మీకు చెరు 100 కోట్లు ఇద్దాం అనుకున్నాను. 100 కోట్ల అమ్మావా మా తల్లి, మా మీద నీ మనసులో అంత గౌరవం ఉందా? నీకేం కావాలన్నావమ్మా? అదే బాగా పవర్స్ ఉన్న వ్యక్తి ఎవరైనా కావాలి. కళ్ళు కనిపించే కట్టి ఆసుపత్రి ముందు పడ్డాడని ఏం అడిగావమ్మా? ఇంకా విషయం నువ్వు మర్చిపో. మరకతలింగన్నా? కాదమ్మా, ఆ పవర్స్ ఉన్న మనిషి గురించి. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అవన్నీ నీకెందుకమ్మా? నా మీద నీకున్న అభిమానం గురించి నువ్వు చెప్పావు, నీ మీద మాకున్న అభిమానం గురించి మేము నీకు చూపిస్తాం కదా. నువ్వు లేక నూనె గురించి దిగులు ఎందుకని? మాకు పని అప్పు చెప్పావు కదా, ఇక మాకు వదిలేయి, మేము చూసుకుంటాం కదా. అంతేనంటారా? అంతేనమ్మా, ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు. అయితే సరే వస్తాను బాబాయ్ గారు. నువ్వు బాబాయ్ గారు అని అలా పిలవకమ్మా, గుండె గూడుసు బండిలాగా దడ 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 మనకు కొట్టుకుంటుంది. సరే, మీరు ఆ పని మీదే ఉంటారు కదా? అదే పని మీద ఉంటావమ్మా, నువ్వు వెళ్ళరా. అల్లుడు, ఇదేంది, మనకి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. మనకి కలిసి వచ్చే కాలం వస్తుంది మావా. ఏంటండి డల్గా ఉన్నారు? అదేం లేదు. చూస్తే తెలుస్తుంది కదా బాగా డల్గా కనిపిస్తున్నారు. దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నారు. ఆలోచించడానికి ఏముంది, అలాంటిదేం లేదు. సరేలేండి, కొత్తగా వచ్చాను కదా, పరాయి వాళ్ల దగ్గర మీ విషయాలు చెప్పడం ఎందుకు అనుకుంటున్నట్టున్నారు. చచ్చా, నేనేం అలా అనుకోవట్లేదు. బామ్మ అడగగానే కాదనకుండా నాకు ఇంట్లో స్థానం ఇచ్చినప్పుడే మీ మంచితనం అర్థమైంది. కానీ మీలాంటి మంచి వ్యక్తికి ఆ దేవుడు అన్యాయం చేశాడు. అన్యాయమా? అదే, మీ ఆవిడ చనిపోయారటగా. ఆ విషయం తెలిసి చాలా ఫీల్ అయ్యానండి. మీరిద్దరూ చాలా ప్రేమగా ఉండేవారంట కదా, బామ్మ చెప్పింది. అంతగా ప్రేమించిన భార్య చనిపోవడం ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఒక మాట అడుగుతాను, మీరు ఏవి అనుకోరుగా? ఏంటది? పాపం ఆవిడ ఎలా
చనిపోయారండి. అవసరమా నీకు ఆ విషయాలన్నీ? అవసరమా? అతిథిగా వచ్చావు, అతిథిగా ఉండు. నీకు సంబంధం లేని విషయాల గురించి నీకెందుకు? ఏదో తెలుసుకుందామని. అనవసరం, నీకు అనవసరం. నా భార్య చనిపోయిందని నీకెవరు చెప్పారు? తను చనిపోయిందో బతుకుందో మాకే తెలీదు. తను చనిపోయిందని నువ్వే డిసైడ్ చేస్తావా? అన్నయ్య, ఏమైంది? తన మీద ఎందుకు అలా కోపడుతున్నా? లేకపోతే చూడమ్మా, తనకు అవసరం లేని విషయాలు మాట్లాడుతోంది. ఏం మాట్లాడింది అన్నయ్య? సావిత్రి చనిపోయిందట. ఎలా చనిపోయిందో తనకి చెప్పాలంట. ఆ విషయాలన్నీ తనకెందుకు? సర్లే అన్నయ్య, తనకి తెలియక అడిగిందిలే. తెలియనప్పుడు తెలియనట్టుగా ఉండమను. ముంతనని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమను. అలా అనకన్నయ్యా, పాపం తను బాధపడుతుంది. శ్రవంతి, మీరు రండి. సత్య, గతం మర్చిపోవాలంటే భవిష్యత్తులోకి వెళ్ళాలి. ఆ భవిష్యత్తులోకి నేను తీసుకెళ్తాను నిన్ను. కమ్ కమ్ ఆన్ మ్యాన్.